నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇంటికి ఎవరైనా ఆడపిల్లలు కానీ లేకపోతే ముత్తైదువులు కానీ వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు బొట్టు ఖచ్చితంగా పెట్టాలా? పెట్టకపోతే అదేమన్నా అంటే తప్పు కింద పరిగణించబడుతుందా? అంటే అనాదిగా మనకు తెలిసింది జయ, ఇవి పురాతనమైన పద్ధతులు. లక్ష్మీదేవి ఏ స్వరూపంలో ఉంటుందో తెలియదు మనకి. లక్ష్మిని గౌరవించాలి. లక్ష్మి అంటే ధనం అని కాదు, సమస్తమైన సమృద్ధి లక్ష్మీ స్వరూపమే. చదువుకుంటున్నాం మనకు పుస్తకాలు లక్ష్మీ స్వరూపం. అవును, మరిన్ని పుస్తకాలు, మన పెన్నులు, మన పెన్సిల్ అదంతా లక్ష్మి సమృద్ధి. లక్ష్మి అంటే సమృద్ధి. మనకి ఒకటి కావాల్సి వస్తే దానికంటే ఎక్కువ ఉండేదంతా సమృద్ధే కదా. ఆరోగ్యం అంతే, ఐశ్వర్యం అంతే, ఇల్లంతే, వాకిళ్ళ సమస్తమైనవి బట్టలతో సహా ప్రతిదీ సమృద్ధి. ఈ సమృద్ధిని ఇచ్చేటువంటి ఆ శక్తి ఏ స్వరూపంలో గోచరిస్తుందో మనకి కనపడదు, మనకు తెలియదు. ఆ తెలియదు కాబట్టి మన ఇంటికి వచ్చిన లక్ష్మికి స్త్రీ స్వరూపం ఉంటుందని అనాదిగా మనం నమ్ముతున్నాం. అవును అవును, ఆమె శ్రీదేవి, స్త్రీదేవత. పురుష రూపంలో కూడా రావచ్చు, రావచ్చు పురుష రూపంలో కూడా. అందుకని దానికి మనకు అతిథి దేవో భవ అని, వచ్చిన అతిథికి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి, కాస్త మజ్జిగ ఇవ్వండి, కాస్త సేవ అలసిపోయిస్తే కాస్త సేద ఇచ్చి కూర్చొని అయినా చల్లగా ఉండు, ఏదైనా ఒక ముద్ద అన్నం తిను అని మాట్లాడాలి. ఇవన్నీ మనకు ముందు నుంచి అలవర్చారు. మగవాళ్ళు విష్ణు స్వరూపాలు, స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు అని కూడా మనకి అలవాటు చేశారు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు ఆడపిల్లలు కానీ, తర్వాత స్త్రీలు ఎవరైనా ముత్తైదులు కానీ వస్తే గౌరవించటం వాళ్ళని ఎట్లా, బొట్టు ఉంచటం గౌరవించటం అంతే కదా. అవును, బొట్టు ఉంచి ఏదైనా ఓ పండో, ఓ పువ్వో, రవికల బట్టో ఓపిక ఉంటే ఇంకా ఏమిటో, అవన్నీ మన దగ్గర లేవు. అయినా సరే ఏవో అరటిపళ్ళు ఏవో ఉంటాయా, రెండు ఖర్జూర పళ్ళు అయినా, ఏదైనా ఒకటి గౌరవించి పంపించడం మన విధానం. ఇలా గౌరవించబడిన స్త్రీ వల్ల మనకి లక్ష్మి కలిసి రావచ్చు. ఆమె ఎందున్న లక్ష్మి గౌరవింపబడి మన ఎందు ఉండాలని భావించవచ్చు. రెండోది, స్త్రీలకి బొట్టు పెట్టడం, అది ఏంటంటే దీంట్లో ఒక చిన్న మార్మికమైన ఒక వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు ఎవరో మన ఇంటికి వచ్చారు, వాళ్ళకి మన పట్ల ఎలాంటి ఇబ్బంది, అనాదర భావం కలిగినా, లేకపోతే ఈశ్వాసూయలు పుట్టినా, ఏదో ఒక భావం కలుగుతుంది కదా, అదొక తీవ్రమైన భావం అనుకో, దాని దృష్టిపాతం మన మీద ఉండకూడదు. ఓహోహో, అందుకని ఈ నుదుటన ఉండే ఆజ్ఞాచక్రాన్ని చల్లబరుస్తాం మనం బొట్టు పెట్టి. అది వాళ్ళ దృష్టి పాజిటివ్గా మన మీద ఉంటుంది, అది పాజిటివ్గా మార్చటం. ఒకటి గౌరవించటం అయితే, రెండోది వాళ్ళ యొక్క ఉద్దేశాలలో మన మీద ఎటువంటి ఆగ్రహమో, ఆవేశమో, కష్టమో, నిష్ఠూరమో, విసుగుదలో, ఏదైనా అయిష్టమో, లేకపోతే ఒక ఈర్ష్యో, ఒక తీవ్రమైన భావం కలిగితే ఆ తీవ్ర భావాన్ని చల్లబరచటం. ఆ స్త్రీలు ఈ పుత్తైదువులు లేదా కన్నెపిల్లలు లక్ష్మీ స్వరూపాలు కాబట్టి ఆ వారిని గౌరవిస్తే లక్ష్మీదేవిని గౌరవించినట్లే అయ్యి మనకి మరింత సమృద్ధి పెంపొందుతుంది అన్న ఉద్దేశంతో ఇలా బొట్టు పెట్టడం అనేది ఒక సిద్ధాంతంగా అలవాటు చేశారు. అది పెళ్ళైన స్త్రీకైనా, పెళ్లి కాకపోయినా కూడా అంతే కదా మగారు. పెళ్ళైన స్త్రీ ఖచ్చితంగా పెట్టాలి. వాళ్ళతో పాటు ఆవిడ చేతిలో చంటి పిల్ల, ఏడాది పిల్ల బుడ్డదానికి కూడా బొట్టు పెట్టాలి. ఆడపిల్లకి బొట్టు పెట్టాలి తప్పకుండా. ముత్తైదు పూర్తిగా గౌరీ స్వరూపం, బాల గౌరీ, బాల గౌరీ చిన్నపిల్ల అయితే. ఇది ఒక ఆచార సంప్రదాయం, ఇది మన సంప్రదాయం, ఇది మన ఆచారం, ఇది ఒక మర్యాద అమ్మా, ప్రధానమైనది. ఇది ఒక మర్యాద, ఆ మర్యాదని మనం అలవర్చించాలి, కొనసాగించుకోవాలి, అలవర్చుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. ఉండండి బొట్టు పెడతాను అని చెప్పి ఉంచి బొట్టు పెట్టి పంపించాలి. ఆ బొట్టు పెడతాను ఉండు అన్నది ఒకసారి ఆజ్ఞగా భావించి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం కూడా చేయొచ్చు. ఆవిడ వెళ్ళిపోతుంది బొట్టు పెట్టించుకున్న ఆవిడ, ఆ బొట్టు పెడతాను ఉండు అని అన్న మాటని లక్ష్మీదేవి స్వీకరించవచ్చు. ఆ పాజిటివ్ దృక్పథంతోటే మనం బొట్టు పెట్టాలి. పెట్టేటప్పుడు మనం కూడా శ్రద్ధగా ముందు మన మొహాన్ని ఉంచుకుని అప్పుడు ఆ చేత్తో తీసి అవకాశంలో పెట్టడం, ఏదైనా పండో ఫలమో ఏదో ఇవ్వటం.
కుంకుమ బరట పడిపోకుండా కాస్త జాగ్రత్తగా పెట్టడం. ఈ కుంకుమ అనేది మంగళ ద్రవ్యం, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన ఆ పద్ధతి. ఇవన్నీ కూడా మనకు ముందు నుంచి అలవరిచారు చూడు. కొన్ని కొన్ని మానేశాం మనం, కానీ కొన్ని మానలు అందులో ఈ బొట్టుంచే విధానాన్ని మానుకోలేదు మనం. మానుకోలేదండి, అందరూ పెడతారు. అవును అవును, అందరూ బొట్టు పెడతారు. కాబట్టి తప్పకుండా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత ఇంకొకటి ఏంటో తెలుసా, దీంట్లో ఇంకొక మాట చెప్తా చూడు. ఇది నాకు చాలా రోజుల క్రితం అనసూయమ్మ గారిని మా ఇంటి దగ్గర ఉండేవారు పెద్దవారు, వాళ్ళు లక్షణంగా ఉండేవారు. ఆవిడ ఒకసారి చెప్పారు, బొట్టు పెడితే శక్తిపాతం జరుగుతుంది అని. అంటే ఇప్పుడు నేను నాకు బొట్టు పెట్టావు, నువ్వు నాలో ఉన్న శక్తి, నాలో ఉండే సాత్వికమైన శక్తి అంశ ఏదైనా ఒకటి ఉంటే అది నీకు దొరుకుతుంది, అది నీకు లభిస్తుంది. ఓ, శక్తిపాతం అంటారు దాన్ని. కొంతమంది మహానుభావులు, చాలా పెద్దవాళ్ళు, స్త్రీలు చాలా పెద్ద ముత్తైదువులు, వాళ్ళు వస్తే వాళ్ళ యొక్క ఐదవతనమో, వాళ్ళ యొక్క ఐశ్వర్యము, ఎక్కువ సంతానాభివృద్ధి ఉండటము, వంశాభివృద్ధి జరిగే లక్షణము, భగవంతుని ఎందు ఆకర్షితులయ్యే పద్ధతో, ఇతరుల పట్ల ప్రేమగా ఉండే ఒక మనస్తత్వం, ఒక సాత్వికమైన శక్తి మనకి లభిస్తుంది. అది ఎవరి నుంచి లభిస్తుందో మనకు తెలియదు. కాబట్టి అందరికీ బొట్టు పెడితే ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఆ సాత్విక శక్తి మనకి లభించడానికి అవకాశం ఉంది. రమగారు, ఇప్పుడు మనకన్నా ఒక 10-15 సంవత్సరాలు పెద్దవారు అనుకోండి, వారికి కూడా మనం బొట్టు పెట్టొచ్చా? అందరికీ పెట్టచ్చు, అందరికీ పెట్టచ్చు. పెద్దవాళ్ళకి మనం బొట్టు పెట్టకూడదు అలాంటిది ఉండదు, ఎవరికైనా పెట్టచ్చు. ముసలి మా అమ్మలకి కూడా అంత పెద్దవాళ్ళకి బొట్టు పెట్టే అవకాశం లభిస్తే భగవంతుడు మన మీద మంచి కరుణ చూపించినట్టు. బొట్టు పెట్టచ్చు, పసుపు రాయొచ్చు. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలకి ఎప్పుడు రాస్తారు పసుపు రాయటం, బొట్టు పెట్టడం? ఏదైనా వాళ్ళు నోవు చేసుకున్నారనుకో, ఓ 50 ఏళ్ళ ఆవిడ నోవు చేసుకుంది అనుకో, ఆ నోవుకి తాంబూలం తీసుకోవడానికి ఒక చిన్నపిల్ల, 16 ఏళ్ళ పిల్ల, కొత్తగా పెళ్ళైన పిల్ల వచ్చిందనుకో, 18 ఏళ్ళ పిల్ల, ఆ పిల్లకి పసుపు రాసి బొట్టు పెట్టి దాని కాళ్ళకి దండం కూడా పెట్టచ్చు. లక్ష్మీ స్వరూపంగా, సాక్షాత్ గౌరీ స్వరూపం లేదా సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావించి బాలకి కూడా, చంటి పిల్లకు కూడా, 2 ఏళ్ళ చంటి పిల్లకు కూడా దండం పెట్టచ్చు. ఈ బొట్టు పెట్టేదానికి పెద్దగా వయసులో తేడా లేవు. వాళ్ళు బొట్టు ఉంచుకునే అలవాటు ఉన్నవాళ్ళు కావాలి, విధానం ఉన్నవాళ్ళైతే చాలు బొట్టు పెట్టడమే. ఇక్కడ పెట్టచ్చు, సీమంతంలో పెట్టచ్చు, పైన కూడా నుదుట్లో పెట్టచ్చు, పాపిట్లోనూ పెట్టచ్చు, ముఖం మీద నుదురు మీద పెట్టడమే చాలా కరెక్ట్ పద్ధతి. ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బొట్టు పెడితే కనుక వాళ్ళ తాలూకు శక్తి, వాళ్ళలో ఉన్న ఒక సాత్వికం, వాళ్ళకి పోయి మనకి రాదు, వాళ్ళలోంచి కొంత శాతం మనకి లభిస్తుంది. ఆ ఆలోచనతో ప్రతి వాళ్ళకి బొట్టు పెట్టడం, ఇది అలవాటు ఉంచుకుంటే బాగుంటుంది. తప్పకుండా. నమస్తే. నమస్తే చూడండి.